नारायण नारायण। भक्त्या भागवतम ज्ञेयम् नचोत्पत्त्या न टीकया, नचोत्पत्त्या न टीकया। అంటే భక్తి ఉంటే భాగవతం అర్థమవుతుందట, అంతేగాని భక్తి లేని కేవల పాండిత్యం వల్ల మాత్రం అర్థం కాదట, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో పాండిత్యంతో చెప్పేస్తున్నాం అట్లా కాకుండా, కేవలం భక్తితోనే పఠనం చేయాలా, భక్తితోనే చెప్పేవారు చెప్పాలా, భక్తితోనే వినేవాళ్ళు కూడా వింటూ ఉండాలా, అప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు హృదయంలో కనపడతాడు. అంగుష్టత్వం మాత్రంతోనే ఆయన ఎప్పుడు మన రూపమే మన రూపంగా కనపడుతూ ఉంటాడు లోపల ధారణ చేసేసి. కేవలం పాండిత్యం వల్ల మాత్రం అర్థం కాదట, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ స్కంధంలో భగవంతుడైన వాసుదేవుడు దేవకీనందనుడిగా, యశోదానందుడిగా, నందనందుడిగా, బాలగోపాలుడిగా, నవనీత చోరుడిగా, గోపీ మనోహరుడిగా, ద్వారకానాయకుడిగా, రుక్మిణీ మనోహరుడిగా, గోకులంలోనూ మధురలోనూ ద్వారకలోనూ చూపిన లీలల సమాహారమే ఈ దశమస్కందము. ఆ భగవంతుడి చరిత్రను ఆ పూర్ణమైనటువంటి భక్తి తత్పరతతో మీరు విన్నప్పుడే, వింటూ మనం తరిద్దాము. ఓ వినేవాళ్ళందరికీ నేను చెప్తున్నాను, భక్తితో వినండి. ఆ సందర్భంలో ఏది మాట్లాడద్దండి, ఆ సందర్భంలో ఏ చింతను మీకు అక్కర్లేదు. భాగవతం చెప్పేవారి భాగవతం నుంచి ఆ వారి ముఖం నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను గమనించండి. మనస్సులో ఉండే ఒక పరమాత్ముడు ఒక టేప్ రికార్డ్ ఇచ్చాడు మనకి ఇక్కడ, ఈ టేప్ రికార్డులో టేప్ చేసేసుకోండి మనం, అది మంచిది. అది మళ్ళీ ఎప్పుడైనా రీప్లే చేసుకోవచ్చు, వస్తుంది అది. మాకు జ్ఞాపక శక్తి లేదు అనుకోకూడదు మీరు. ఇప్పుడు మీకు ఒక చిన్న మీకు ఒక కిటుకు చెప్తాను. మీరు అనుకోవచ్చు చాలామంది జ్ఞాపక శక్తి లేదు మనకు లేదండి అని. అందరికీ పరమాత్ముడు జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ప్రాణం పోయేంత వరకు జ్ఞాపక శక్తి ఇచ్చాడు పరమాత్ముడు. అది ఏంటో ఆ శక్తి. మీరు ఏం చేయాలంటే ఒక ఏదైనా ఒక శ్లోకం తీసుకోండి. చాలా ఉన్నాయి అనుష్టుప్ చెంద, చాలా శ్లోకాలు వేరువేరుగా ఉన్నాయి. మీ ఇష్టం ఏదో సులభమైనటువంటిది, మీకు ఇష్టమైనటువంటి ఒక శ్లోకం తీసుకొని దాన్ని చదవండి. అంటే మీరు ప్రారంభం నుంచి ఏమీ చేయలేదేమో అనే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఈ మాట. మాకు తెలియదు, సంస్కృతం అర్థం కాదనుకోకండి. సంస్కృతంలో ఉండే అక్షరాలు మీకు తెలుగులో మనకు కనపడుతున్నాయి, కన్నడంలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి కదా, తమిళంలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి నీకు ఇష్టమైన దేవతా శ్లోకం ఒక రెండో ఒకటో మూడో తీసుకోండి, దాన్ని చదవండి. ఏడు మాటలు ఎప్పుడు చదివినా ఏడు మాటలు చదవండి. 7 రోజులు పర్యంతం చదవండి మీరు. ఏదో ఒకరోజు 7 మాటలు ఈ శ్లోకం చదవండి. మీకు హఠం రావాలా, ఈ శ్లోకం నా నోటికి వచ్చేసేయాలా అనేది మీకు రావాలా. స్వామీజీ చెప్పారు ఇది కావలసిందే నాకు, ఎందుకు రాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి నిత్యము సూర్యోదయానికి ముందులేయాలి మీరు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అంటే 6 గంటలకు లేచినా చాలు, అప్పుడు 6:20, 6:40 అవుతూ ఉంటుంది, సూర్యోదయం అవుతూ ఉంటుంది. 6 గంటలకు లేచి 5:30కి లేచినా మంచిది. ఇంకా లేచి తక్షణమే ముఖం కడుక్కోండి, కాలకృత్యాలు తీర్చుకోండి, ఒక్క శ్లోకం వినండి. ఏదన్నా ఒక్క శ్లోకం వినండి, ఈ శ్లోకం నేను కంఠపాఠం చేయాలా అనుకోండి. కంఠపాఠం చేసేయాలనుకున్నప్పుడు ఉదయమే మీరు ఆ శ్లోకాన్ని 7 మాటలు వినండి. ఇది మీకు ఇటుకు చెప్తున్నాను. 7 మాటలు ఈరోజు విన్నారా, అయిపోయింది. ఇంకా మళ్ళీ దాని గురించి యోచన చేయకండి. 2వ రోజు కూడా 7 మాటలు వినండి. మీరు యోచన చేయకపోయినా ఆ శ్లోకం వస్తుంది. ఇక తగులుకుంటూ ఉంటుంది మెల్లగా. ఒక లైన్ అయిపోతుంది, 2 లైన్లు అయిపోతాయి, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కఠినంగా హఠముతో కంఠపాఠము
హఠముతో దాన్ని వినరా. ఏడు ఏడు మాటలు వినండి. ఏడవ రోజుకు మీకు వచ్చేస్తుంది ఆ శ్లోకం. అద్భుతంగా మీరు చెప్పేస్తారు. మీకే ఒళ్ళు పులకరిస్తుంది, ఏంట్రా ఇంతగా చెప్పేస్తున్నానని. ఇక ప్రారంభం మళ్ళీ రెండో దానికి వెళ్ళిపోండి, తొందరగా జ్ఞాపక శక్తి కొంచెం అభివృద్ధి అవుతుంది. అట్లా ఏడు శ్లోకాలు, ఏడు ఏడు మాటలు, ఏడు రోజులకి మీకు ఇంకా రెండు మూడు శ్లోకాలు నేర్చుకోవాలనిపిస్తుంది. ఇవి నోటుకు వచ్చేస్తాయి మీకు. ఎక్కడ పడితే అక్కడ మీరు తిరుగుతూ ఉంటే, కూర్చుంటూ ఉంటే, మరి డ్రైవ్ చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. అప్పజీ స్వామీజీ ఇది వచ్చేసింది నాకు, మీకు తెలియకనే అత్యంత ఆశ్చర్యమైపోతుంది, ఒళ్ళు పులకరిస్తుంది. అదే భక్తి అంటే కూడా, భాగవతం అంటే అంతే. వింటూనే ఉండే సంఖ్య, దీనికి సంఖ్య పెట్టుకోవకండి మీరు. మీకు కంఠపాఠం చేసేటప్పుడు మాత్రం చెప్తున్నా సంఖ్య పెట్టుకోమని, లేదా భాగవతం అంతా సంఖ్య పెట్టుకోవటానికి కాదు. మేమెక్కడి నుంచి ఏడేడు మాటలు ఏడు రోజులు భాగవతం ఎక్కడబ్బా వినేది అనుకోవకండి. అదేం చేయకండి, మీరు వింటూనే ఉండండి. ఎవరు చెప్పినా వినండి. ఏ భాషలో అయినా ఏమో మాకు అర్థం కాదండి అట్లా అనుకోకూడదు. భాగవతం మాత్రం అర్థం కాదు అనకూడదు. దాంట్లో భగవన్ నామం వస్తూ ఉంటుంది కదా, నారాయణ, కేశవ, మాధవ, గోవింద అంటూ ఉంటారు మధ్య మధ్యలో. శ్రీహరి ధ్యానం చేస్తుంటారు, వాయుదేవుణ్ణి ధ్యానం చేస్తుంటారు, శ్రీహరి వాయుదేవుణ్ణి స్మరణ చేస్తూ, ఆ వాయుదేవుడి కృపతో, హనుమంతుడి కృపతో, శివుడి కృపతో మీకు జ్ఞాపక శక్తి వస్తుంది, వినే శక్తి వస్తుంది, స్థిరం కూర్చోనేటువంటి శక్తి వస్తుంది. మళ్ళీ నేను వినాలా వినాలా అనిపి, మూడు గంటలు నాలుగు గంటలు కూడా మీరు వినగలరు. భాగవతం చెప్పేవాళ్ళకే ఏంటి ఇంతసేపు కూర్చుంటారు, ఇంతసేపు మా చేత కాదు అనుకోవాలి అనే పరిస్థితికి వస్తుంది. మీరు ఛాలెంజ్ చూడండి కావాలంటే. భగవంతుడి కృప అటువంటిది. స్వామి అంతగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇక మనం ఒకటవ అధ్యాయంకి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ అవతారం యొక్క ఉపక్రమం చెప్పబడింది. పరీక్షిణ మహారాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు ఇంతవరకు సూర్యచంద్ర వంశాల గురించి విస్తారంగా చెప్పారు. ఆ రెండు వంశాలకు చెందిన మహారాజుల చరిత్ర గురించి కూడా విపులంగా చెప్పారు. ఆ చరిత్ర ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో గొప్ప ధర్మ స్వభావం గల యదుమహారాజు యొక్క వంశవృక్షాన్ని కూడా మీరు చెప్పారు. ఆ వంశములో శ్రీహరి తన అంశ అయిన బలరాముడితో కలిపి, అంటే కలుసుకొని అవతరించి, బలరాముడితో కలుసుకొని అవతరించాడు. గొప్ప ప్రభావంతో కూడిన కర్మలను చేశాడు. ఆ వివరాలను మాకు చెప్పండి. పరీక్షిణ మహారాజు అక్కడికి వదలలేదు, పూర్తిగా మాకు సంపూర్ణంగా చెప్పాల్సిందే. అవతీర్యయదోర్వంశే భగవాన్ భూత భావనః కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్ తాని నోవద విస్తరాత్. నారాయణ 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 నారాయణ.